ఈ కల్వర్ యూత్ ఫెస్ట్ నా జీవితాన్ని మార్చేసిందని నా జీవితాన్ని మార్చింది కల్వర్ యూత్ ఫెస్ట్. యూత్ ఫెస్ట్ కి వచ్చినాను, లైఫ్ చేంజ్ అయిపోయింది, నా మనసు కూడా మారిపోయింది. యూత్ ఫెస్ట్ ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను జీసస్ కి ఇస్తున్నాను. యవనస్తులు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు నేర్చుకున్నాను. ఈ మెగా ఈత్ ఫెస్టివల్ కి రావడం వల్ల మా జీవితాలు చాలా మారాయి. నా జీవితం అద్భుతంగా మారింది. బలహీనతల్ని ఎలా జయించాలి అనేది నేర్చుకున్నాను ఈ రోజు. అయితే బలహీనమైన స్థితిలో ఈ ఒక మెగా ఈత్ ఫెస్ట్కి వచ్చి ఒక బలవంతమైన వ్యక్తి అని వెళ్తున్నాను. నా చూపులు కానీ నా ప్రవర్తన కానీ ఇంతకు ముందు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు అన్నగారి మాటల ద్వారా నేను మారాను. ఎటువంటి శోధనలు వచ్చినా కానీ ధైర్యంగా ప్రభు కొలకు నిలబడతానన్న ధైర్యంతో ఇంటికి వెళ్తున్నాను. శరీరేచ్ఛల గురించి అందరూ చెప్తున్నారు కానీ దాని మీద విజయం ఎలా పొందుకోవాలో తెలియదు. సో ఈరోజు ఇక్కడికి రావడం వల్ల నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను. నాకు తెలిసి ఈ మెగా యూత్ ఫెస్ట్కి వచ్చేటప్పటికి సుమారు ఇక్కడ 30,000 మంది పైగా ఇక్కడ ఉన్నారు. మోర్ దెన్ 25,000 ప్లస్ నంబూర్లో కూడా ఆక్యుపై ఉంటారు. అండ్ ఈవెన్ ద సేమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ కర్నూల్ ఆల్సో. ఖచ్చితంగా గుండెల మీద చేసుకుని చెప్పగలనండి, ఈ కల్వరి మెగా యూత్ ఫెస్ట్ ఇంతకుముందు జరిగిన వాటి అన్నిటికన్నా అత్యధికంగా జనాలు పాల్గొన్నారు. రోజు చెప్పిన వాక్యంలో ఎంతగానో నేనైతే బలపడానండి. కర్నూలులోనే అతి పెద్ద యూత్ ఫెస్ట్, యవనస్తులకి సరైన వాక్యం అందిందని అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత నేను కన్ఫ్యూజ్ మైండ్తో వచ్చాను, ఇప్పుడు కాన్ఫిడెంట్ మైండ్తో వెళ్తున్నాను. జీవితంలో ఎలాగైనా ఏదైనా సాధించగలను, ఏదైనా సాధించగలను, ఒక మన విశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలను నమ్మకం ఏర్పడిందండి. అనేకమైన ప్రశ్నలతో, చాలా క్లిష్టమైన ప్రశ్నలతో ఇక్కడికి వచ్చానండి. ఆ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం దొరికింది, కల్వరి టెంపుల్లో సమాధానం దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యూత్ ఫెస్ట్ నా కోసమే నన్ను మార్చడానికే పెట్టినట్టుగా ఉంది అనిపిస్తుందండి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మార మనసు లేదు, నేను ఈ కల్వరి ఫెస్ట్కి రావడం వల్ల దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. వాక్యం విన్న తర్వాత నేను మార మనసు పొందుకున్నానండి. మా మైండ్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటితోటి వచ్చాము, అవే క్లియర్గా చెప్పారు, చాలా చేంజ్ అనిపించింది. లైఫ్ టైంలో గుర్తుండిపోయే యూత్ ఫెస్ట్ బాగా జరిగింది. ఇంతవరకు పాప జీవితంలో జీవించితే ఇకపైన ప్రస్తుతంగా జీవించాలని, ఇప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం బట్టి ఇంకా ప్రస్తుతంగా జీవించాలని నా పాత జీవితాన్ని ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి రాకముందు నా మాటే చెల్లాలి, నా మాటే పై మాటగా ఉండాలని నా భర్తకి లోబడని జీవితం నేను జీవించాను. ఇక్కడ వాక్యం విన్నాక ఇక్కడికి వచ్చాక భర్తకి ఏ రీతిగా లోబడాలో నేను తెలుసుకున్నాను. నా జీవితం మీద ఇంతవరకు నాకు విజయం అయితే లేదు, కానీ ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక్కడికి వచ్చినాక నా జీవితాన్ని ఎలాగైనా సాధించాలి అని. అది బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నేను కర్నూలులో ఇంత పెద్ద యూత్ మీటింగ్ జరగడము ఇదే ఫస్ట్ టైం. ఏ యువత ఇటువంటి వాక్యం వింటే తప్పుదారి పట్టారనిపించింది. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను, అసలు యూత్ ఫెస్టివల్ ఇంత బాగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత స్వచ్ఛమైన వాక్యం వింటే అసలు ఎవరు నాకు తెలిసి ఏ పాపాలు చేయరు. రోజు యూత్ ఫెస్టివల్ రావడం వల్ల లాస్ట్ వీక్ దాకా అయితే నేను ఏ పాపాలు చేశాను, ఆ పాపాలన్నీ దేవుడు గుర్తు చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఇక్కడ నుంచి ఆ పాపాల నుంచి దూరంగా ఉండాలని, ఆ పాపాల జోలికి వెళ్లకుండా ఉండాలని, దేవుని సన్నిధికి డైలీ రావాలని కోరుకుంటూ అందరికీ షలోం. వాళ్ళ నుంచి వచ్చాను, మరి అనేకమైన ప్రశ్నలతో మరి ఇక్కడికి వచ్చాను. అసలు వద్దామా రావద్దా అనుకుంటా కూడా వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చినాక నాకు ఎంతో ఆనందం అనిపించింది. అనేకమైన ప్రశ్నలన్నిటికీ ఈ యూత్ ఫెస్ట్లో నాకు మంచి సమాధానం దొరికింది. ఇక ఇక్కడికి రావడం వల్ల సతీష్ కుమార్ గారి వాక్యం వినడం వల్ల నాకున్న ప్రతి సమస్యకి ప్రతి ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ దొరికింది. ఎంతో భారంతో బాధతో వచ్చాం, మా సమస్యలకున్న ప్రతి దాన్ని కూడా క్లియర్ అయ్యి మేము ఎంతో సంతోషంగా వెళ్తున్నాం.